నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ. జగన్ కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాల తర్వాత కేబినెట్లో మార్పులుంటాయి. ఇప్పుడు మంత్రి పదవులు పొందిన వారి పనితీరు ఆధారంగా 2.5 సంవత్సరాల తర్వాత కొత్త వారికి అవకాశం కల్పిస్తామని మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అయితే ప్రత్యేక పరిస్థితుల వలన మంత్రివర్గాన్ని మాత్రం విస్తరించలేదు. జగన్ మంత్రివర్గ విస్తరణ వార్తలు వచ్చిన ప్రతిసారి కూడా నగరి నుండి 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచిన రోజాకి తప్పకుండా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. రోజా ఒకవైపు రాజకీయ నాయకురాలుగా పనిచేస్తూనే మరోవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతున్నారు. అయితే దేనికదే సపరేట్ అంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగిపోతూ తన సత్తా ఏంటో చాటుతోంది రోజా. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్కి అంబాసిడర్గా ఆమెను అందరూ అంటుంటారు. ఎందుకంటే అవతలి వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే మనసులోని మాటను ముక్కుసూటిగా చెబుతూ తను అనే మాటలపై నిలబడి ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఎవరితోనైనా పోరాడగల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అయితే గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజాకి మరో ఉన్నత పదవి లభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థులతో ధీటుగా పోరాడే మనస్తత్వం ఉన్న ఆమె సేవలను మరింత పెంచేందుకు గాను రోజాకి మంత్రి పదవిని కట్టబెట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ ఇప్పుడు ఆ దిశగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న తరుణంలో వైసీపీ నేత రోజాకి ఈ అవకాశం రాబోతోందని తెలుస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి మరికొన్ని కొత్త జిల్లాలు మనుగడలోకి రాబోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి కలవనున్నాయి. దాంతో ఏపీలో మొత్తంగా 26 జిల్లాలుగా మారనున్నాయి. తొందరలోనే 2వసారి మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నారు. ఈ విస్తరణలో రోజాకి మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.